తిథి వారము నక్షత్రము యోగము కరణము ఏమండి ఇది విన్నంత మాత్రాన మాకు పుణ్యం వస్తుందా ఎందుకండి దీంట్లో ఇంత అంతర్యం అంటే ఏది వినడం వల్ల ఎటువంటి పుణ్యం వస్తుందో కూడా శాస్త్రంలో చెప్పాడు తిథే శ్రియమవాప్నోతి తిథిని వినడం వల్ల మనకు ఐశ్వర్యం కలుగుతుందట వారాద్ ఆయుష్యవర్ధనం వారాన్ని వినడం వల్ల మన ఆయుష్యం వృద్ధి చెందుతుందట అట్లాగే నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రాలు కనుక విన్నట్లయితే మన పాపాలన్నీ కూడా హరింపబడతాయిట యోగాద్ రోగ నివర్తనం యోగాలు విన్నట్లయితే మన అనారోగ్యం అంతా కూడా నివారింపబడి పరిపూర్ణమైనటువంటి ఆ ఆరోగ్యం కలుగుతుందిట కరణాత్ కార్యసిద్ధించ కరణాన్ని కనుక మనం విన్నట్లయితే మనకి కార్యసిద్ధి కలుగుతుంది అని పెద్దలు చెబుతున్నటువంటి మాట అందుకే మనం ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా ఏ పూజ చేసినా తప్పకుండా ఆ రోజు ఉన్నటువంటి ఆ కర్మణాన్ని తప్పకుండా మనందరం కూడా సంకల్పానికి పూర్వంగంగా చెప్తాం ఎందుకంటే తిథి వల్ల వారం వల్ల నక్షత్రం వల్ల ఈ ఫలితం మనకి ఎలా వస్తుంది అని కనుక మనం చూచినట్లయితే మన పంచాంగంలో చెప్పబడినటువంటి ప్రతి తిథికి ఒక అధిష్టాన దేవత ఉంటారు ఉదాహరణకి పాడ్యమి తిథికి అగ్ని దేవత తదియ తిథికి గౌరీ దేవత ఇట్లాగా ఆయా తిథుల యొక్క దేవతలు మనందరినీ కూడా అనుగ్రహిస్తారట అట్లాగే వారం కనుక మనం గమనించినట్లయితే ఆదివారము సోమవారము ఇలా గ్రహాల పేరుతో మనకి వారాలు పిలువబడతాయి కాబట్టి ఆయా వారాల యొక్క అధిష్టాన దేవతలు అయినటువంటి ఆ గ్రహాల యొక్క పేర్లు మనకు